మెగా విజన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద నిరసన. తుది అంకానికి చేరుకున్న పంచాయతీ పోరు. దాదాపుగా పూర్తయిన రిజర్వేషన్లు, ప్రభుత్వ అనుమతి ఆలస్యం. ముమ్మరంగా పశుగణన సర్వే. సాంకేతిక సమస్యలతో ఆటంకం. 3 నెలల్లో జరిగింది 50%. విక్రయించిన ధాన్యానికి అందని డబ్బు. 2 నెలలుగా నిరీక్షణ. సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన. ముగిసిన ఆక్యుపేక్చర్ వైద్య విధానం. ప్రకృతి వనమూలికలతో మంచి ఫలితాలు. నిర్వాహకులను అభినందించిన చైర్మన్. ప్రకృతి పరంగా దొరికే సహజ సిద్ధ వనమూలికలతో ఆక్యుపేక్చర్ వైద్య విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ వైద్య విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు. మారుతున్న కాలంలో ఈ విధానానికి కాస్త డిమాండ్ తగ్గినా చైనా దేశంలో మంచి ఆదరణ ఉంది. తిరిగి భారతదేశంలో ఈ విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలోని చావిడి వద్ద గత వారం రోజులుగా ఆక్యుపేక్చర్ వైద్య విధాన శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్, బోధన్ మరియు రాజస్థాన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. రాజస్థాన్ నుండి వచ్చిన వైద్య బృందం మంచి సేవలను అందించారు. ముగింపు శిబిరం శనివారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎల్లయ్య అభిప్రాయపడ్డారు. కానీ ఈ పురాతన వైద్య శిబిరం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. వైద్యులు సైతం ఈ విధానం ద్వారా జరిగే ప్రక్రియను వివరించారు. చైనా దేశంలో మంచి ప్రావీణ్యం, ఆదరణ పొందుతున్న ఈ వైద్య శిబిరానికి గ్రామ స్థాయిలో శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మంచి సేవలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం నిర్వాహకులు సర్టిఫికేట్లను అందజేశారు. ప్రాచీన వైద్యం వేలాది సంవత్సరాల క్రితం మన యొక్క ఋషులు, మన యొక్క ప్రకృతి ప్రసాదిస్తున్న వరాలతో ఏర్పాటు చేసే వైద్యాన్ని మళ్ళీ రాజస్థాన్ ద్వారా ఆ యొక్క డాక్టర్లతో మరి లయన్స్ క్లబ్ బోధన్ గారి ఆధ్వర్యంలో, మరి గౌరవనీయులు పూజారి గారి, ప్రవీణ్ గారి, మహారాజు గారి ఆధ్వర్యంలో ఏదైతే చావడి దగ్గర 7 రోజులు ఏర్పాటు చేశారో, యాక్టివ్ ప్రజలు, వైబ్రేషన్ అండ్ న్యూరో సిస్టమ్ యాక్టివ్ ప్రజలు అనే సహజ సిద్ధమైన నేచురోపతిలో భాగంగా సహజ సిద్ధమైన వైద్య చికిత్స, ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు సంబంధించినది, కండరాలకు సంబంధించిన వీటి మీద ఎక్కువ పనిచేసే యాక్టివ్ ప్రజల వ్యవస్థని ఇది భారతదేశం నుంచే అనేక మన ఆయుర్వేదిక్, హోమియోపతి యొక్క న్యాచురోపతిలో భాగంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతిగా సహజ సిద్ధమైన వైద్య విధానాన్ని కొన్ని రోగాలకు ముఖ్యంగా బాగా పనిచేస్తుందండి. ఇది ప్రస్తుతం చైనాలో ప్రాచుర్యంలో ఉన్నది. మరి ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురోపతిలో భాగంగా మన లయన్స్ క్లబ్ సౌజన్యంతో అటు ప్రవీణ్ మహారాజ్ గారి చొరవతో మన ఆక్యుప్రెజర్ టీం, డాక్టర్స్ ప్రమోద్ గారు అండ్ టీం అంతా కూడా వాళ్ళు జోధ్పూర్ నుంచి వచ్చి పంట చేతికి రాగానే నూర్పిడి చేసి సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తరలించి విక్రయం జరిపారు. విక్రయం జరిపి 2 నెలలు గడుస్తున్నా రైతులకు రావాల్సిన డబ్బులు అందడం లేదని ఆందోళన చెందారు. డబ్బుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా దాట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వర్ణి మండలం తగలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి రైతులు తాళం వేశారు.
రైతుల శ్రేయస్సు కోసం ఏర్పడ్డ కార్యాలయానికి తాళం వేయడం కాస్త అధికారులను ఆందోళన కలిగించింది. గత ఖరీఫ్ సీజన్లో రైతులు వరి పంటను పండించారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని సహకార కేంద్రంలో విక్రయం జరిపారు. 2 నెలల క్రితం ధాన్యం విక్రయించినా ఇంతవరకు రైతు చేతికి డబ్బు అందలేదు. స్థానిక అధికారులను అడిగితే జిల్లా అధికారులపై నెడుతున్నారు. వారిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు తగలపల్లి సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రానికి 20 మంది రైతులు సుమారుగా 60 టన్నుల ధాన్యం విక్రయించారు. అయినా వీరికి సంబంధించిన ధాన్యం డబ్బు చేతికి రాలేదు. అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు నిరసనకు దిగారు. అనేక మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయం జరిపి డబ్బులు పొంది పంట సాగు చేసుకుంటే తాము మాత్రం నిత్యం అప్పుల వారికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పండించిన పంటను విక్రయించి డబ్బు చేతికి రాకపోవడంతో 2వ పంటను సాగు చేయలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ రుద్రవరకు వడ్లు ఇచ్చిన సొసైటీకి 2 4 9 బస్తాలు ఒక లారీ దొక్కపోయారు 1750 రేట్ అని. వారం ఇస్తామని చెప్పిన డబ్బులు వారం కాదు 2 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేరు. పోయితే సెక్రటరీ ఏమంటాడు, నేను సబ్మిట్ చేసి అంటాడు. నిజామాబాద్ పోయినాం సార్ దగ్గరికి, నా సాయన సార్ నిజామాబాద్ ఉండడు సార్, అడిగి పోయితే 14 తారీఖు ఇచ్చిండు మొన్న 4 వందలు ఏంది ఇచ్చి అని చెప్పిండు. పడిపోతాయి అని చెప్పిండు. పోయి కూడా 10 వందలు అయిపోయింది. ఇప్పటిదాకా డబ్బులు వేసలేడు. ఫోన్ చేస్తే నేను సబ్మిట్ చేసి అంటుడు. సాయన సార్ ఫోన్ చేస్తే నాకు చెప్పగా నువ్వు పైన ఆఫీసర్ కాదు అని అంటుండు నిజామాబాద్. ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేరు. బయట ఇప్పుడు బయట ప్రైవేట్ అమ్ముకున్న డబ్బులు వచ్చేసినాయి, అన్ని పనులు అవుతున్నాయి. మాకు ఇప్పటిదాకా పైసలు లేక నాట్లు వేయలేము, మందులు తలుకొని వచ్చినాము, ఏం తలకొని వచ్చినాము, ఇబ్బంది కాడింది. ఇక్కడ ఓళ్ళు మాకు పట్టించుకునే వచ్చిరాళ్ళు. మొత్తం ఏమంటే 20-30 లారీలు పెట్టినాము, పెద్ద లారీలు 500 బస్తాల లారీలు 30 లారీలు పెట్టిండు వచ్చి దగ్గర దగ్గర. సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేవు. ఇంకా ఒక 20 మంది అన్నా ఉంటావు ఖచ్చితంగా రానోళ్ళు. ఇప్పుడు 2 నెలల పైననే 11వ తారీఖు 11 నెల 4 నవంబర్లో పెట్టినట్లు. 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. లక్షల నిధులతో చేపట్టిన పనులకు భూమి పూజ చేశారు. నాణ్యతలో పనులు జరుపుకోవాలని సూచించారు. పట్టణంలోని 14వ వార్డు రాకస్పేట నందు 8 లక్షల నిధులచే చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రాకసిపేట నందు డ్రైన్ నిర్మాణం కోసం ఈ నిధులను కేటాయించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో ఈ పనులు జరుపుతున్నామని మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య తెలిపారు. 2 రోజుల నుండి పట్టణంలో ఈ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ పనులు జరుపుతున్నట్టు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ నిధులతో ప్రజలకు అవసరమైన పనులన్నింటినీ చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి అందుకు నిధులను కేటాయించి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలో రాకాష్పాట్లో వార్డు నంబర్ 14 వాళ్ళు ప్రభాకరణ వాళ్ళు మరి 14 ఫైనాన్స్ ద్వారా ఏదైతే పనులు ప్రారంభించడం జరిగిందో మొన్న 2 రోజుల క్రితం ఆ దానిలో భాగంగానే ఈరోజు రాకాష్పాట్లో మరి ఇక్కడ డ్రైన్ను 8 లక్షల రూపాయలతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి వాళ్ళు మరి పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ మరి ఇందులో పాల్గొని మరి వారు సహకరించి మరి డ్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ జరుపుతున్నప్పుడు వారి సూచనలు ఇచ్చి మనము మరి బోధన్ పట్టణాన్ని సుందరీకరణంగా భాగంలో వాళ్ళు కూడా ఉండవలసిందిగా కోరుతూ. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ స్థాయిని తగ్గించడంపై బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 34% ఉన్నదానిని 23%కి కుదించడంపై ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. నూతన ఆర్డినెన్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగం కలిగిన బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వాపోయింది. అధికారులకు తమ ఆవేదన తెలియపరచడానికి శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా ప్రధాన ద్వారం వద్దనే పోలీసులు నిలువరించారు. దీంతో బీసీ సంఘం నేతలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బీసీ ద్రోహులు ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 34% నుండి 22.9% తగ్గించడాన్ని నిరసిస్తూ ఈ చర్యను చేపట్టారు. నూతనంగా అమల్లోకి తెచ్చిన ఆర్డినెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 34% నుండి 22.9% తగ్గించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. రిజర్వేషన్లు తగ్గిస్తూ తీసిన ఆర్డినెన్స్ను వెంటనే రద్దుపరచాలని, బీసీ దమాషా ప్రకారం 56% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు కాకుండా మరెవరైనా బీసీ కుల ధృవపత్రం తీసుకుంటే పకడ్బందీగా విచారణ చేసి బీసీ కుల పత్రాలను విడుదల చేయాలని నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, దేవేందర్, గంగా కిషన్, శంకర్, శోభ, గంగాధర్, సంజీవ్, విజయ పలువురు పాల్గొన్నారు. పట్టణాన్ని నిఘా నేత్రం వలయంలో ఉంచాలని సిఐ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కూడలలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగింది. మిగతా భాగంలో సైతం వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటి ఏర్పాటుతో పూర్తిగా పట్టణం నిఘా వలయంలో ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ఎస్ఎస్ఓ కార్యాలయంలో ఎస్ఎస్ఓ నాగార్జునగౌడ్ స్థానిక వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతతో పాటు దొంగతనాల నివారణల కోసం పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమన్నారు. ప్రస్తుతం పట్టణంలో 40 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. మరో 30 కెమెరాల ఏర్పాటుతో పట్టణం పూర్తిగా నిఘా నిర్బంధంలో ఉంటుంది. వ్యాపారుల సహకారంతో వీటిని ఏర్పాటు చేయడానికి ఎస్ఎస్ఓ కృషి చేస్తున్నారు. అసోసియేషన్ల వారిగా వారి వంతు సహకారంతో వీటి బిగింపు చెయ్యాలన్నదే ఆలోచన. ఇందుకు సహకారం అందించిన వారి పేర్లను ప్రచురిస్తామని చెప్పారు. ఉద్యోగిగా తాను బదిలీ అయినా పట్టణ శ్రేయస్సు కోసం సహకారం అందించిన వారి పేర్లు మాత్రం ఎల్లప్పటికీ ఉండిపోతాయని ఎస్హెచ్ఓ అన్నారు. వివిధ సంస్థల ద్వారా ఇప్పటి వరకు సేకరించిన నిధుల వివరాలను తెలిపారు. అందరూ ఈ మంచి పనికి సహకారం అందించాలని వ్యాపారులకు ఎస్హెచ్ఓ విజ్ఞప్తి చేశారు. పలానా కిరాణా అసోసియేషన్, పలానా మెడికల్ అసోసియేషన్, పలానా మన ఫుట్వేర్ అసోసియేషన్, తర్వాత రైస్ మిల్ అసోసియేషన్, తర్వాత సిండికేట్స్, ఏజెన్సీస్, ఇవన్నీ కూడా వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. వాళ్ళు ఎంత ఇచ్చారు? 37,000, 45,000, 50,000, 87,000. అట్లా ఇచ్చిన అమౌంట్ కూడా ప్రతిది రూపాయి రూపాయి కూడా రేపు పొద్దుగా నేను ఇచ్చినా ఇయ్యలేదనే మాట రావద్దని చెప్పి ఎవరిపైనా చెక్ చేసుకో. పంచాయతీల లెక్క తేలిపోయింది. రిజర్వేషన్ల ఖరారు అయ్యింది. గెజిట్ చేయడమే ఆలస్యం. నోటిఫికేషన్ వస్తే ఇక సమరమే. రిజర్వేషన్లు దాదాపుగా ఖరారు కావడంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇదివరకే ఈ వివరాలను తెలుసుకున్న ఆశావాహులు పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు వారి పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అందరూ పనులలో నిమగ్నమయ్యారు. ఎన్నికల విధులలో విధులు నిర్వహించే ప్రాసీడింగ్, అసిస్టెంట్ ప్రాసీడింగ్ అధికారుల శిక్షణ పూర్తయింది. వీరికి దరఖాస్తు ఫారాలను అందజేశారు. సోమవారం నాటికి దరఖాస్తు ఫారాలను అందించాలని ఆదేశించారు. వార్డు సభ్యుల రిజర్వేషన్ ఎంపీడీఓ స్థాయిలో జరిగింది. డివిజన్ పరిధిలోని 142 పంచాయతీ పరిధిలో ఉన్న వార్డులను జనాభా మరియు లక్కీ డ్రా ద్వారా కేటాయింపు జరిపారు. సర్పంచ్ స్థానం రిజర్వేషన్ ఆర్డీఓ స్థాయిలో జరిపి జిల్లా కలెక్టర్కు నివేదిక అందించారు. అధికారులు ఖరారు చేసిన లెక్కలు పూర్తయ్యాయి. దాదాపుగా రిజర్వేషన్లు తేలిపోయాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్ప మార్పులు జరిగే అవకాశం లేదు.
అందుకోసం కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రింజల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఎన్నికల పనులలో బిజీగా గడిపారు. రిజర్వేషన్లు పూర్తయిన అనంతరం అధికారిక ప్రకటన ఎప్పుడు చేసినా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు తేలడంతో గ్రామాలలో ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది. మరో టర్ము వరకు ఇవే రిజర్వేషన్లు కొనసాగే అవకాశం ఉంది. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలువురు సిద్ధమవుతున్నారు. జనవరి మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పటపురు తెలుగు మీడియం ఉర్దూ మీడియం రెండు వచ్చినాయి. జన గణన మాదిరి పశు గణన చేపట్టి పాడి రైతుల శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన అంశాలపై సర్కార్ యోచిస్తుంది. గ్రామ స్థాయిలో గోపాలమిత్ర వైద్య సిబ్బంది పశు గణనలో నిమగ్నమయ్యారు. అక్టోబర్ నుండి ఆరంభమైన ఈ గణన చివరి దశకు చేరింది. గ్రామ స్థాయిలో ఉన్న పాడి పశువులు, ఇతర పశువుల వివరాలు పూర్తిగా తేలనున్నాయి. కోటగిరి మండలంలో పశు గణన సర్వే వేగంగా కొనసాగుతుంది. అక్టోబర్ 1 నుండి గ్రామాల్లో పశు వైద్య సిబ్బంది గోపాల మిత్రులు కలిసి ఇంటింటికి తిరిగి సర్వే జరుపుతున్నారు. గ్రామాలలోని గృహాల వద్దకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న పశువుల వివరాలను తెలుసుకుంటున్నారు. మేకలు, గొర్రెలు, కోళ్ళు, గేదెలు, ఆవులు, గుర్రాలు తదితర మూగ జీవుల సంఖ్య నమోదు చేసుకుంటున్నారు. సేకరించిన అంశాలను పశు గణన యాప్ నందు క్రోడీకరిస్తున్నారు. గణన జరపడానికి నిర్ణయం తీసుకున్న అధికారులు అందుకు కావలసిన అవసరాల పట్ల దృష్టి సారించలేదు. పశు గణనపై రూపొందించిన యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. సాఫ్ట్వేర్ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బందికి అందజేసిన ట్యాబ్ల సంఖ్య పరిమితం. అవి సైతం సక్రమంగా పనిచేయకపోవడంతో గణన పనులు వేగంగా జరగడం లేదు. సాంకేతిక సమస్యలతో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని ఎదుర్కొంటూ సిబ్బంది సర్వేలో అంకిత భావంతో ముందుకు సాగుతున్నారు. కోటగిరి మండలంలో సుమారుగా 13,000 ఇండ్లున్నాయి. అక్టోబర్లో సర్వే మొదలు పెట్టగా ఇప్పటి వరకు జరిగింది 50% మాత్రమే. కారణం సాంకేతిక సమస్య. దీనికి తోడు పాడి రైతులు, ప్రజలు, గోపాలమిత్ర వైద్య సిబ్బందికి సహకారం అందిస్తే పశు గణన సకాలంలో సులభంగా పూర్తవుతుంది. పశు గణన ఫలితంగా ప్రభుత్వానికి మూగజీవుల మనుగడ పట్ల ఓ స్పష్టత వస్తుందని సూపర్వైజర్ డాక్టర్ సురేష్ పేర్కొన్నారు. పశు గణన ఆధారంగా పశువుల ఆసుపత్రులలో వీటి సంఖ్యకు అనుగుణంగా అవసరమైన మందులు, చికిత్సకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు వీలు కలుగుతుంది. మూగజీవాల అభివృద్ధి ఫలితంగా ప్రజల ఆర్థిక వృద్ధి రేటులో గణనీయ మార్పులు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్కార్ పాఠశాలకు నేడు మంచి ఆదరణ పెరిగిందని జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి అన్నారు. గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలలో మంచి మార్పులు తెచ్చి నాణ్యమైన విద్యను అందించడంతో పాఠశాలలకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. వర్ని మోడల్ స్కూల్ 7వ వార్షికోత్సవం శనివారం జరిగింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకలలో జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ ఓ లక్ష్యాన్ని పెట్టుకుని విద్యను అభ్యసించాలని సూచించారు. లక్ష్యం లేనప్పుడు మనం భవిష్యత్తులో ఏది సాధించలేమన్నారు. విద్యకు జీవితాంతం విలువ ఉంటుందని, విద్యకు అంతం లేదని పేర్కొన్నారు. ఒకప్పుడు పాఠశాలలకు సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కానీ నేడు ఆ పాఠశాలల అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారని గుర్తు చేశారు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికంటే ఈ పాఠశాలలో చదువుతున్న వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు కావలసిన మంచి భోజనంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలు కల్పించబడుతున్నాయని వివరించారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన వారు వివిధ స్థాయిలో, ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నరేందర్, ఎంపీపీ చాంగ్లీబాయ్, ఎంపీటీసీ రాములు పలువురు పాల్గొన్నారు. మంత్రి గారి ద్వారా తీసుకొచ్చి అలాగే హాస్టల్ బిల్డింగ్ కూడా కట్టించి ఆ సంస్కారాన్ని కూడా, అది అప్పుడు ఉండే, అది ప్రభుత్వ భూమే కాబట్టి, ప్రభుత్వం ఇచ్చిన భూమే కాబట్టి వాళ్ళు రన్ చేయట్లేదు కాబట్టి దాన్ని తిరిగి మన ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్కారం వాళ్ళ పెద్ద లవణం గారితో అప్పుడు మాట్లాడి
అప్పుడు మన వర్ని ఇక్కడ పనిచేసిన పెద్దలు కూడా చాలా మంది సహకరించి యూనివర్సిటీ లాగా ఇక్కడ ఉంది అంటే ఈ ప్రాంతానికి గల గొప్పతనం ఏంటంటే ఈ సంస్కార ల్యాండ్ మనకి ఇవ్వటం. ఇక్కడ స్కూల్ జిల్లాలలో ఎక్కడ లేని విధంగా ఒక చుట్టూ కంపౌండ్ వాళ్ళు హాస్టల్ బిల్డింగ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని మంచి ఉపాధ్యాయ బృందంతో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నామంటే ఇలా ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవాలి. స్కూల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ గురుకుల స్కూల్లో కానీ సీట్ల కోసం అడ్మిషన్ కోసం వెంబడబడతా ఉన్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకునే వారు లేరు, హాస్టల్లో వచ్చేవారు లేరు. ఈ రోజు మన ప్రభుత్వం ఈ హాస్టల్లో ఉన్న వారికి దాదాపుగా ఒక కార్పొరేట్ స్కూల్ విధంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఒక రూమ్ లో నలుగురు ఈ హాస్టల్లో హైదరాబాద్ లో మంచి మంచి కాలేజీలో పోతూ ఉంటే ఒక్కొక్క రూమ్ లో 10 మంది 8 మంది 12 మంది ఉంచి కమర్షియల్ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈరోజు మన పిల్లలకు మంచి భోజనము మంచి వసతితో ఇస్తూ చదువు కూడా బ్రహ్మాండంగా చెప్తా ఉంటే మన నరేంద్ర గారు సార్ బస్సు ప్రాబ్లం ఉండేది సార్, పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారంటే బస్సు విషయంలో కూడా ఈ మధ్య ఫోన్లు అస్సలేవు. మరి సమస్యలు ఉన్నాయా లేవో తెలియవు కానీ మరి బస్సు విషయంలో ఫోన్ రావట్లేదు. గతంలో ఒక బోర్ విషయం ఫోన్ వచ్చేది, ఆ బోర్ ఒకటి మరి చేయించాల్సి ఉందనుకుంటా వాటర్ ప్రాబ్లము. నాకు మోడల్ స్కూలు చెప్పగానే గుర్తుకొచ్చేది ఒకటే, ఒక బోరు ఆ రోడ్డు ఒకటి. 3 నెలల లోపు ఆయన మన మంత్రి గారికి చెప్పి ఇలా ఉదయం మా మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మా జడిపి చైర్మన్ కూడా వస్తూ మాట్లాడుతుంటే ఆయన హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యం బాగాలేక ఎందుకంటే ఈ సమస్య చేస్తే మాకు సాటిస్ఫై. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి, కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద నిరసన. తుది అంకానికి చేరుకున్న పంచాయతీ పోరు, దాదాపుగా పూర్తయిన రిజర్వేషన్లు ప్రభుత్వ అనుమతి ఆలస్యం. ముమ్మరంగా పశుగణన సర్వే, సాంకేతిక సమస్యలతో ఆటంకం, 3 నెలల్లో జరిగింది 50%. విక్రయించిన ధాన్యానికి అందని డబ్బు, 2 నెలలుగా నిరీక్షణ, సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన. ముగిసిన ఆక్యుపేక్చర్ వైద్య విధానం, ప్రకృతి వనమూలికలతో మంచి ఫలితాలు, నిర్వాహకులను అభినందించిన చైర్మన్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగాభిజన్.